పైన 130 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తా ఉంటే అది 5 సంవత్సరం ఇంకా రాలేదు సార్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకి ఈ మా యూనిట్లు ఏదైతే ఈ పట్టుగుళ్ళు తీసే దారంలో ఏ యూనిట్లు అయితే పనిచేస్తాయో ఆ యూనిట్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేటగిరీ 4 కింద నడుస్తా ఉండే సార్. ఇప్పుడు దాన్ని కేటగిరీ 3 కింద చేసేసినా అంటే 2500 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు మాకు కనీసం అంటే 20,000 వస్తా ఉంది సార్. అట్లా అయిపోయింది కేటగిరీ 3 మార్చేస్తున్నారు. ఇన్సెంటివ్ కేటగిరీ 3 మార్చేస్తున్నారు. ఖరీదు చేసే యూనిట్ల పైన సార్ ఈ జిఎస్టీ ప్రభావం 18% జిఎస్టీ. మీరు ఏం పని చేస్తారు? ఈ దారం సార్ వీళ్ళు పట్టించి దాని దారం తీసుకొని చేస్తారు. దారం తీసి మేము అమ్మి మా జీవనోపాధి కట్టుకుంటున్నాం సార్. మా హిందూపురం మార్కెట్ లో కనీసం అంటే 350 మంది రీలర్ ఉన్నాం సార్. రీలింగ్ ఏది? సెరికల్చర్ రీలింగ్ అంత సిల్క్ రీలింగ్. ఈ 350 మంది వెనక 9,000 కుటుంబాలు జీవిస్తున్నారు సార్. ప్రభుత్వం కంపు చేసేస్తారు. ఓకేమా, మీకు ఈ జిల్లాలో స్కోప్ ఎంత ఉంది సెరికల్చర్ కి? ఎప్పటి నుంచో 20 ఉంది, అక్కడికి ఆగిపోయింది. ఏంటి కారణం ఏంటి? అది ఎదురు కర్ణాటక అండ్ ఆంధ్ర రెండే సెరికల్చర్ మొత్తం ఈ రెండే ఎక్కువ ఉండేది.